చాలా చాలా బాగున్నారు. బాగున్నారా? ఓకే, దేవుని కృప వల్ల మేము కూడా బాగున్నాం. స్టార్ట్ చేసేసుకుందామా? సండే స్కూల్ రెడీగా ఉన్నారా? పొజిషన్స్ కి వచ్చేయండి, మనం ప్రేయర్ చేసుకుందామంటే వీడియోస్ ఓపెన్ చేసుకోండి. మీరు అందరూ మన మధ్యలో రూత్ అక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు, మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా పిల్లలు? పిల్లలు ప్రైజ్ లాడండి. పిల్లలు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ప్రైజ్ లాడండి. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధ జీవమ తండ్రి, దయగల మా తండ్రి, నాయన మన ఈవినింగ్ సెక్షన్ లో మరి మేము కలుసుకునేటట్లు మీరు కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నాయన తండ్రి, ఎవరికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మరి తండ్రి పాస్టర్ గారికి తండ్రి ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా తండ్రి నీలో విరువుగా వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రజ్వలం బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. మిన్నిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సండే స్కూల్ చేయన్న ప్రతి బిడ్డని పేరు పేరు ఆశ్రయించి దీవించి కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. యాక్షన్ సాంగ్ లో మీరు ఉన్నాను తండ్రి. నాయన తండ్రి చక్కగా పెర్ఫామ్ చేసేటట్లు నీ సహాయం దయచేతండి. అదేవిధంగా తండ్రి వాకి ధ్యానంలో మీరు ముందు నడిపించదండి, సహాయించదండి. ఆది నుంచి అంతవరకు ఆధిపత్యం వహించదండి. సమస్త మహిమ ఘనత నీకు అర్పించుకునేటట్లు దయచేతండి. నాయన ఇంకా రావాల్సిన వీళ్ళని జాయిన్ అయ్యేటట్లు నీ సహాయం చేయమని ప్రతిమాలు మనం చేసుకుంటే ఏ స్నామలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే అమ్మా, వెల్కమ్ అమ్మా. రెడీయా? వచ్చేయండి, మనం ఈ పొజిషన్ కి వచ్చేయండి. అందరూ కూడా మనం అందరము ఎంతో స్పెషల్ గా చేయబడ్డవారు కదా. అంత స్పెషల్ గా ఇచ్చిన దేవునికి మనం స్తుతులు చెల్లించకపోతే బాగోదు కదా. స్తుతి చెల్లిద్దామా మరి, కనపరుద్దామా మరి. ఓకే, ఐ ఆమ్ స్పెషల్ అంటూ దేవుణ్ణి కనపడదాం పిల్లలు, ఆరాధిద్దాం పిల్లలు. వచ్చేయండి. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది. స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది.
బార్బీ బొబ్బుల లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ బొబ్బుల లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు బట్టేగా. స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు బట్టే మనం అందరం కూడా స్పెషల్. అయితే ఆయన సేవకు సమర్పించబడ్డ వారంగా మనము పిలువబడ్డాం పిల్లలు. మరి ఈ దినము నుండి, ఈ క్షణము నుండి మనము దేవుని సేవకే, దేవుని పరిచర్యకే వాడుకోబడాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఓకేనా? మనకి ఇవాళ మంచి సాంగ్ కూడా రెడీగా ఉంది పిల్లలు. మరి ఆ సాంగ్ ఏంటి, ఏంటి ఆ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? రెడీగా ఉన్నారా? ఒక్కసారి మీరు థమ్స్ అప్ చూపించండి. ఏంటా సాంగ్ ఏంటక్క అని అడుగుతున్నారా మీరు అందరూ? ఆ వినడానికి అందరు రెడీగా ఉన్నారు కాబట్టి నేను కూడా చెప్పేస్తున్నాను. ఓకే, ఇవాళ శాలెం అంకుల్ మనకు ఒక మంచి కొత్త పాట స్టార్ట్ చేశారు. ఈ పాటలో యాక్చువల్ గా 10 ఉపమానాలుగా చేశారు అంకుల్. 10 ఉపమానాలు ఉన్నాయి కదా, దేవుడు చెప్పిన ఉపమానం, పారబుల్స్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, 10 ఉపమానాలుగా చేసి 10 పాటలుగా చేశారు మన శాలెం అంకుల్. అయితే ఈ పాటను పాడింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రిన్సీ అక్క. ప్రిన్సీ అక్క అంటే ఈ ఆల్బమ్ లో ఉన్న పాటలన్నీ కూడా అక్క పాడారు. అక్క అప్పుడు చిన్నప్పుడు ఆ టైంలో పాడారు. ఇప్పుడు అక్క పెద్దగా అయిపోయారు, డిగ్రీ స్టడీస్ చేస్తున్నారు. అక్క వాళ్ళ డాడీ వచ్చేసి ప్రభు దర్శన్ గారు. ఆయన ఈ యొక్క ఆల్బమ్ కొరకు స్పాన్సర్ చేయడం, అలాగే వాళ్ళ అమ్మాయితో కూడా పాడించడం చేశారు. సో అంకుల్ ఉన్నారు కదా శాలెం అంకుల్, 10 ఉపమానాలను డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ తో చక్కని రీతిగా పిల్లలందరికీ వచ్చే రీతిగా 10 ఉపమానాలను 10 పాటలుగా చేసి, దాన్ని వీడియోస్ చేసి, అలాగే ప్రిన్సీ అక్కతో పాడించి చాలా కష్టపడ్డారు. కష్టం అంత ఫలితం ఇవాళ ఏమైందో తెలుసా? మన ఇవాళ ఎంతో అద్భుతంగా, ఎంతో ఈజియెస్ట్ రూపంలో వీడియోతో సహా, పాటలు లిరిక్స్తో సహా, చక్కని గ్రాఫిక్స్తో మనకి ఇవాళ ఈ పాటలన్నీ లభించాయి పిల్లలు. అయితే ఇవాళ మనకి దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఈ పాటలన్నింటినీ ఒక రోజు నుంచి ఒక రోజు, ఇవాళ నుంచి రేపు, రేపు నుంచి రేపు, అలాగా మనం 10 ఉపమానాల పాటలు కూడా నేర్చుకుందాం. ఇవాళ ఒక ఉపమాన పాట నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకుందామా? మరి రెడీగా ఉన్నారా? ఏంటా ఉపమానం, ఎటువంటి రీతిగా దేవుడు చెప్పాడు, ఆ ఉపమానం నుంచి మనకేమి దేవుడు చెప్తున్నాడు అనే విషయం ఈ పాట ద్వారానే మనం నేర్చుకుందాం. అలాగే శాలెమంకుల్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఓకేనా? మన మధ్యలో ప్రజ్వలక్క ఉన్నారు, అక్క ప్రార్థన చేస్తారు మన అందరి కొరకు, అలాగే వీడియో చేసిన శాలెం అంకుల్ కొరకు, ప్రిన్సీ అక్క కొరకు, వాళ్ళ ఫ్యామిలీ కొరకు, అందరికి కొరకు, దేవుని ఏర్పాటు కొరకు కూడా ప్రార్థన చేయాలనిగా మనవి. ఓకే పిల్లలు,
ప్రేర్చేద్దామా ఈ సాంగ్. మరి మనతో మాట్లాడాలి కదా, చాలా చక్కగా కష్టపడ్డారు అంకుల్. సో ఒకసారి మన అంకుల్ కోసం కూడా ప్రేయర్ చేద్దాం. ఈ సాంగ్ బట్టి కూడా దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఒకసారి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మాకు ఈ ఇచ్చిన ఈ ఆధిక్యం బట్టి నీకు వందనాలు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ ప్రివిలేజ్ బట్టి నీకు వందనాలు తండ్రి. ఏసీఆ మాకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీరు అన్ని పారబుల్స్ని ప్రభువా మరి చక్కని సాంగ్స్ రూపంలో శాలిమంకులకు మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ అభిషేకం బట్టి నీకు వందనాలు. మరి వీడియో తయారు చేసిన వెనకాల తండ్రి స్పాన్సర్స్ కానీ తండ్రి ఏసీఆ, మరి ఈ వీడియోకి ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేశారో, ప్రేయర్ సపోర్ట్ చేశారో వాళ్ళందరిని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పాట మా అందరితో మాట్లాడి చిన్న బిడ్డల హృదయంలో తండ్రి అది నాటుకునేటట్టుగా మంచిగా అది ఫలించేట మీరు సహాయం చేసి మహిమ పొందుకోమన్నా అసలు నేను క్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, పాటలు చూసేద్దామా మరి. ఓకే, క్లాప్ యువర్ హ్యాండ్స్, ఎంజాయ్ ద సాంగ్. ఓకే, ద సాంగ్ ఇస్ రెడీ ఫర్ యూ. ఓకే, బెనెట్ అన్న. యేసుక్రీస్తు బోధలకు ఆనాటి యూదా సమాజంలోని ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే వారి శాస్త్రులా కాకుండా ఆయన అధికారం గలవాన్లా బోధించేవాడు. అలాంటి బోధల్లో ఒక బోధ వినండి. అక్కలారా, మీ ఇంటిని బండ మీద కడుతున్నారా, ఇసుక మీద కడుతున్నారా? ఏసయ్య మాటలు విని వాటి ప్రకారం జీవిస్తున్నారా? ఏసయ్య మాటలు విని కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నారా? లాస్ట్ వాయిస్ ఎవరిదబ్బా, ఎవరిది ఆ క్వశ్చన్? ఎంత బాగుంది, ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటి, మీ ఆన్సర్ ఏంటి ఆ క్వశ్చన్ కి? సన్వి, హ్యాండ్ రేస్ చేసా, చెప్తావా? చెప్పేసే మరి, అన్మ్యూట్. బండ మీద కట్టుకుంటాను అక్క. బండ మీద కట్టుకుంటావా, వెరీ గుడ్. ఎందుకు కట్టుకుంటావు బండ మీద, ఇసుక మీద ఎందుకు వద్దు? ఇసుక మీద అయితే ఇల్లు కూలిపోతుంది అక్క. ఇల్లు కూలిపోయిందా, వెరీ గుడ్ సన్వి తల్లి, గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ వాయిస్ ఎవరిది మరి చెప్పు.
చాలే అంకుల్ దక్క వెరీ నైస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నీ నుంచి హోంవర్క్ చెకింగ్ మరి స్టార్ట్ చేసుకుందామా ఓకే నా నిమ్మక్క చేసుకోలేదక్క yes హోంవర్క్ చేయలేదా నువ్వు అయ్యో మెమరీ వర్స్ చెప్తావా పోని రాసుకోలేదక్క నేను నేర్చుకోలేదు అయ్యో యాంటి సాన్వి ఓకే నో ప్రాబ్లం సాన్వి అన్నిట్లో నువ్వు గుడ్ గర్ల్ కదా ఇక్కడ కూడా గుడ్ గర్ల్ గానే ఉండాలి కదా ఓకే అక్క ఎంత ఒక 10 మినిట్స్ నువ్వు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు రాసేస్తావు కదా ఓకే అక్క రాసేస్తా వెరీ గుడ్ తల్లి నువ్వు గాడ్ బ్లెస్ యు నాన్న థాంక్యూ అక్క మీరు ఏం చేయను చూసారా ప్లేడప్పుడు ఆ సౌండ్ అంత బాడప్పుడే ఏమో ఆ రోజు ఒకవేళ టాలెంట్ షో రోజు డోయల్ డ్రమ్ వాయిస్తానేమో నీ దగ్గర ఉన్నాయా డ్రమ్స్ ఉన్నాయా నీ దగ్గర లేవా అయ్యో నీకు ఇంట్రెస్టా దాని అవంటే లూయిస్ ఎలా అయితే ప్రయత్నిస్తే పొందుకుందో అలాగే మనం కూడా ప్రయత్నిద్దాం చేసే తప్పనిసరిగా ఇస్తారు నీకు డ్రమ్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ప్లే చేయాలని ఉంది నీ కొరకు నేను వాడబడాలని ఉంది ఏసయ్యా అని అడిగితే నువ్వు ఖచ్చితంగా లూయిస్ కి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తారు సరేనా ఓకే వాళ్ళ మెమరీ వస్తే అంటే చెప్పేద్దాం ఎవరు నిన్న లెసన్ ఎవరు నిన్న లెసన్ లేదు కదా అవును నిన్న వర్క్ చెప్పాం కదా దాని గురించి చేశారు ఎవరైనా చేయలేదా ఏనానా చెయ్యాలనిపించలేదా టఫ్ గా ఉందా అక్క నైట్ నిన్న హోంవర్క్ నైట్ చేసేసుకుని టెన్నిస్ మమ్మీ పడుకోబెట్టేశారు అక్క మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిపోయాను అక్క అయ్యో స్కూల్ అంత పని చేస్తుంది సరే సరే చూద్దాం ఇంకెవరైనా చేశారేమో చూద్దాం నెక్స్ట్ ప్రేయర్ నువ్వు రాసేవరానా సమి నువ్వు రాస్తావా ప్రేయర్ నోట్స్ అందరికి స్కూల్ చాలా ఆటంకం అయిపోయింది అంటే ఎందుకు పెట్టారు స్కూల్స్ అసలు కదా ఎందుకు స్కూల్లో జాయిన్ అయ్యాం అసలు మనం బాగానే తెలిసింది స్కూల్స్ కదా మనం ఇక్కడ జాయిన్ అయ్యాం కదా మళ్ళీ మనకి ఎందుకు స్కూల్ అసలు కానీ దేవుడు చెప్తాడు అన్నిటిలో కూడా మిమ్మల్ని హెచ్చుగా ఉంచుతారంట అయితే ఏం చేయాలా మనం దేవునికి లోబడి ఉండాలి కదా లోబడి ఉండాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలా అలా ఎవరైతే ఉంటారో వాళ్ళని హెచ్చైన స్థితిలో దేవుడు ఉంచుతాను అంటున్నాడు కేవలం ఒక్కటే స్టడీస్ చేసుకొని వాక్యం చదవడం మానేస్తే మళ్ళీ మనం ఉండవాలిగా కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకొని అలా చేసుకోకపోతే బైబిల్ ఏమైపోద్దని చెప్పుకున్నాం మనం బూజు పట్టేస్తా చెప్పుకున్నాం కదా గుర్తుందా మీకు బూజు పట్టిన బైబిల్ అని లెసన్ చెప్పుకున్నాము ఎందుకు పడుతుంది అది మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి పట్టేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేద్దాం ఈ రోజు ఆ బూజు దులిపేద్దాం బూజు అంటే ఏంటి ఇప్పుడు మనకున్న బద్ధకం గానీ నిర్లక్ష్యం గాని అశ్రద్ధ గాని ఏదైనా అయి ఉండొచ్చు టైం లేదా అయి ఉండొచ్చు ఏదైనా అన్ని దులిపేద్దాం దులిపేసి ఈ రోజు నుంచి ఖచ్చితంగా బైబిల్ చదువుదాం వాక్యాన్ని నోట్స్ లో రాసిద్దాం ఓకేనా పిల్లలు గాడ్ బ్లెస్ యు మరి ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు విలియం ఉన్నారు ఎవరైనా ఓకే విలియం ఏం వచ్చింది ఆన్సర్ నెక్స్ట్ సైడ్ చూపెట్టు ఆన్సర్ చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 చెప్పు అదే కంఠ వాక్యం కదా చెప్పు నేను నిజమైన ద్రాక్ష వల్లి నా తండ్రి వ్యవసాయకుడు చాలా కొంచెం ముఖ్యాలు యోహాను 15:1 వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు విలియం స్కూల్ కి చేస్తావు కదా నువ్వు స్కూల్ కి వచ్చినా హోంవర్క్ చేస్తావు కదా అక్క నైట్ చేసా అక్క నువ్వు గుడ్ బాయ్ నాన్న నువ్వు బజ్జలేదా మీ మమ్మీ బజ్జ పెట్టలేదా నిన్ను జాయల్ మమ్మీ హెల్ప్ చేస్తుంది అక్క కొంచెం నాకు ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న నువ్వు గుడ్ బాయ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్స్ అక్క ఓకే నాన్న థాంక్యూ మమ్మీ అని చెప్పాలి నెక్స్ట్ సెలీనా ఎవరున్నారు రెడీగా ఓకే సెలీనా పెళ్ళాడక్క సెలీనా క్వీన్ ప్రైజ్ ద లార్డ్ పెళ్ళాడక్క ప్రైజ్ ద లార్డ్ చెప్పు మరి నువ్వు స్టక్ అయిపోయావు
నాకేమి కనిపించట్లా, నాకు మీకు కనిపిస్తుందా? ఓకే ఓకే, బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. Jesus said, I am the true vine. John 15:1. Okay, I'm going to pinch. Akka, I'm going to pazil rasa na akka. Pazil rasa, wa? So pinch man. Akka, I'm going to pazil rasa na akka. అబ్బో భలే ఉంది నానా. చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ డన్. గాడ్ బ్లెస్ యు నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. చాలా బాగుంది, చాలా బాగుంది. Okay, very nice. Chala chesa Selina Tali, very good. God bless you. God bless you. Thank you, Akka. Great Lord, Akka. Praise the Lord, Nana. Next. Hadassa. Praise the Lord, Akka. Praise the Lord. Prayer notes, Akka. ఓకే, చాలా టైం స్పెండ్ చేశారు మీరందరూ కూడా, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మెమరీ వర్స్ John 15:1. జీసస్ సెడ్ ఐ యామ్ ది ట్రూ వైన్. John 15:1. వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యు. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరున్నారు? స్కూల్కి వెళ్ళలేదు కదా హరస. స్నేహిత సన్నిహిత చిక్కుపోయింది ఒకసారి, హెల్త్ బాగుందా? భలే రాచారా. I am the truth vine, John 15:1. Very good. I am the truth vine. John 15:1. Jesus says, I am the one. Truth one. One God vine. 15:1. Jesus said, I am the truth vine. John 15:1. ఓకే, వాయిస్ వినిపిస్తుంది, కనిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే, కొంచెం దూరంగా పెట్టుకుంటే కనిపిస్తారు నలుగురు కూడా. ఓకే, బాగున్నారు. ఓకే, నెక్స్ట్. ఓకే స్నేహిత్, వెరీ హ్యాపీ బర్త్డే, విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. నిమ్మక్క ఇప్పుడే మీరు చిన్న ప్రేయర్ చేసేయండి లాస్ట్ లోనే చేయమంట ఇప్పుడే ఇప్పుడే చేస్తారక్క. తన పేరు స్నేహిత్ కదా? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్య. మేమందరం కలిసి ఈ రీతిగా మేము స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి స్నేహితుని బట్టి మేము వస్తున్నాం ప్రభా మీ సన్నిధిలో. తండ్రి, ఆ బిడ్డకు మరి తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు తండ్రి కాపుదలని ఇచ్చావు ప్రభా. మరి తండ్రి, ఇక భూమి మీద ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు కూడా తండ్రి నువ్వు ఎంతగానో క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి తండ్రి, ఎంత కృపను తండ్రి ఆ బిడ్డకు ఇచ్చి ప్రభా. నీ కృపలో నీ భద్రతను ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. మాటలు నేర్పించాను ప్రభా నీకు, స్తోత్రం. నడక నేర్పించిన తండ్రి నీకు స్తోత్రములు.
స్టడీస్ లో మీరు తోడుగున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్నా. బిడ్డ ఎదుగుతుండగా నీ జ్ఞానములు నీ దయలో బిడ్డ వర్తిల్లుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు తండ్రి. తన బ్రతుకు దినములు అన్ని కూడా కృపాక్షేమములు తన వెంట వచ్చినట్లుగా నీ యొక్క ఆశీర్వాదాలతో బిడ్డను నింపమని అడుగుతున్నాం ప్రభువా. నీ కొరకు బిడ్డ సాక్షిగా నిలబడగలిగినట్లుగా సహాయం చేయండి. ఇక్కడ నేర్చుకున్న ప్రతి వాక్యము తన హృదయాల్లో ముద్రించమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించే ఉన్నాను వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఆ బిడ్డ బ్రతుకులో క్రొత్త ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాం. సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యములు మరి చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు. నూతన సంవత్సర దయాకిరీటన బిడ్డకు ధరింప చేసినందుకు నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు రానని యేసుక్రీస్తునామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నీ ఫ్రెండ్స్ కి వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్తానన్నా చెప్పు. ఒకసారి గాస్పెల్ చెప్తావు కదా, వీడియో తీసి పోస్ట్ చేస్తావు కదా గ్రూప్ లో, అవును కదా? విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే స్నేహిత్. గాడ్ బ్లెస్ యు నాన్న. అందరూ అన్మ్యూట్ స్నేహిత్ అన్నయ్యకి. అందరూ హ్యాపీ బర్త్డే స్నేహిత్. Happy birthday Snehit. 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 Thank you. Okay. God bless you. Snehit, God bless you Nana. విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే, ఎందుకంటే నేనే అలా గ్రూప్ చూస్తూనే ఉంటాను ఈ వీడియో కోసం మాత్రమే. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, నెక్స్ట్ అక్క. ఇప్పుడు మెమరీ వర్స్ రాసేసుకున్నాను అక్క. వెరీ గుడ్ నాన్న. చెప్పేసే మరి. వెరీ గుడ్. పక్క డిజైన్ కూడా చేసేసింది. I am the true vine. John 15 chapter 1st verse. Praise the Lord. Very good now. Praise the Lord. God bless you. Inka inka evaru unnaru chupichadaniki join me. Happy kuda unnattundi. Praise the Lord akka. Praise the Lord. Akka puzzle rasamu. కొంచెం అటు చెప్పన్నా సరిగ్గా కనిపించట్లేదు. ఓకే నానా, మీ దగ్గర కలరింగ్ కలర్ కనిపించలేదు ఏంటి? ఓకే. Jesus said, I am the true vine. John 15 chapter 1 verse. Very good, very good. God bless you, Nana. Wonderful. Praise the Lord. Praise the Lord. Chakka school nunchi vachestunna chakkaga. Very good. Amma ma kyaati chesara? Ma kyaati chesara nijanga aadukodam vachestunda kyaati ki? Very good nana. Wonderful. Cheppu. వ్యవసాయకుడు, వ్యవహారాలు, పర్యాలు ఒకటి. అక్క గ్రీష్మ నిన్న ఈరోజు కరిశాడా హోంవర్క్ చేయలేదని? కరవలేదు కదా, మంచోడు అయిపోయా ఖ్యాతి? నిన్నేమని అన్నాడు ఈరోజు ఖ్యాతి? ఏమీ అనలేదా?
మంచోడు ఎందుకంటాడు అక్క, మా హీరో మంచోడు అక్క. వర్చపేది కూడా కరసాడాలి, నేనే గుర్తు చేశాను. అవును మా హీరో మంచోడు. ఓకే గ్రీష్మ, వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ నానా. నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. థాంక్ యూ అక్క. వెరీ వెరీ గుడ్. వేర్ నోట్ బుక్ అక్క. ఓకే నానా. గ్రీష్మకల్లి ఏ అలా ఉన్నావు, నిద్రపోయావా? కనిపిస్తుంది కళ్ళల్లో మహోళ. ఓకే 4:30 అనేసరికి కొంత రిలాక్స్ అయిపోతున్నారు. ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ జ్యోతి, స్కూల్ నుంచి వచ్చి కూడా కూర్చున్నా. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోమ్ వర్క్స్ చూపించడానికి? హ్యాపీ బ్యూలా. ఓకే హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ నానా. నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. అందరు కూడా ఇంకా పిల్లలు ఎవరున్నారు? సాత్విక్ హర్షిత, యశ్వంత్. మా చిన్న చిన్న హీరోస్ ని ఎలా మర్చిపోయాం మనం. హలో బాస్, ప్రైజ్ ది లార్డ్ బాస్. ఏం చేస్తున్నావు? అరే ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడన్నా ఇటు చూడండి మీరు కెమెరా వైపు. ఓకే బాస్ చెప్పండి, మీరు ఏం చెప్తారో మేము వింటాం. జీసస్ సెడ్ ఐ యామ్ ద ట్రూ వైన్. జాన్ 15:1. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50%. ఓకే ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. హర్షిత, మీ యశ్వంత్ మీ టీచర్ అంటే మీకు అంత ఇష్టమా? అసలు ఇటు చూడరు మీరు, నేనంటే ఇష్టం లేదా బాస్? చిన్నగా వస్తుంది. ఇష్టమే అక్క, వెరీ లవ్ యూ, లవ్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే ఇంకో ఇద్దరు చెప్ప, ఊరికెళ్ళారక్క. అయ్యో వాళ్ళకి కూడా స్కూల్ పెట్టేశారా? ఓకే నో ప్రాబ్లం, ఎప్పుడు వస్తే అప్పుడు జాయిన్ అయిపోతారు. ఊరికి వెళ్ళారా స్కూల్ కి వెళ్ళారా? విలేజ్ కి. ఆహాహా, కూచుకోనాలి, కూచుకు వెళ్ళారు కదా. ఓకే చూపించడానికి ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరు కదా పిల్లలు. సరే అయితే మనం ఇప్పుడు మన టైం మనం వచ్చేద్దామా? ఇప్పుడు మనం వాక్యం వినే టైం వచ్చింది కదా పిల్లలు. మీ వర్క్ బుక్, మీ నోట్స్, మీ పెన్, మరి మీ బైబిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయా చూపించండి పిల్లలు? మరి ఉన్నాయా లేదా ఒకసారి నాకు? అన్ని మీ దగ్గర ఉన్నాయా?
ఓకే సరే పిల్లలు అయితే ఒకసారి పొజిషన్ లకు వచ్చండి ప్రేయర్ చేసుకుందాం చిన్న ప్రేయర్ చేద్దాం అందరు కూడా చేతులు జోడించండి 1 2 3 ఇంకెవరు అట్టిటి చూడకూడదు మరి 3 అన్న తర్వాత సర్వోన్నత సకల ఆశీర్వాదాలకు కారణకృతుడ మీకే నమస్కారములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనములు ఇప్పుడు మేము తండ్రి వాక్యం నేర్చుకొని పోతుండగా తను మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సరిచేయండి తను మా మధ్యలోకి దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రం నీ నోటికి నన్ను బూరగా ఉంచండి ప్రభా నీ అభిషేకం నాపై ఉంచండి ఈ కార్యక్రమం అంతా కూడా తను మీ చేతులకు సమర్పిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ 3 2 1 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ అయితే మనం ఈ రోజు మరొక క్రొత్త లెసన్ లోకి మనం వచ్చాం పిల్లలు మీకు ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా కొత్త కొత్త నేర్చుకోవడానికి అయితే ఈ లెసన్ లో ఇప్పుడే చెప్తున్నా మీకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అలా ఎన్ని వెళ్ళిపోతాయో మన నాకైతే తెలియదు కానీ ఈ రోజు పార్ట్ 1 చెప్పాలనుకుంటున్నాను ఓకే నేను చెప్పే ముందు మన వాక్య భాగాన్ని కూడా ఒకసారి చదువుకుందాం పిల్లలు యెషయా 57వ అధ్యాయము 617 పేజ్ నెంబర్ 617వ పేజ్ 57 15th verse నేను చదువుతాను 57వ అధ్యాయము 15వ వచనం చదువుదాం పిల్లలు నేను చదువుతాను వినండి అందరు కూడా మహాధనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను ఈ వచనం కొరకు నేను చదివాను పిల్లలు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను చెప్తాను పిల్లలు ఎవరున్నారు వినయము గల వారు ఎవరున్నారు దీన మనసు గల వారు ఎవరున్నారు ఇక్కడ ఉన్నారా ఎవరైనా అసలు ఉన్నారా మీలో నిజంగా ఉన్నారు అయితే సరే మరి మీతో మాట్లాడుతున్నారు ఎవరైతే వినయంగా ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడతారంట అక్క ఓకేనా ఓకే పిల్లలు ఈరోజు దేవుని ప్రణాళిక ఏంటో మనం చూద్దాం పిల్లలు మీ అందరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది కదా మనము తల్లి గర్భంలో పడింది మొదలు మనం చనిపోయే వరకు మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లలు ఆ ప్రణాళిక ఏంటో మనం ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మనం చూడబోతా ఉన్నాం ఈ రోజు మనం నేర్చుకున్న కొన్ని అంశాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను పిల్లలు మీరు అర్థం చేసుకోండి చక్కగా అటు ఇటు ఇంకా కదలకండి ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫస్ట్ ఐగుప్తు అని ఐగుప్తు అంటే ఈజిప్ట్ అనగానే మీకు ఏమన్నా గుర్తొస్తుందా పిల్లలు చెప్పండి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఈజిప్ట్ అనగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఏంటి తోతక్క ఏం గుర్తొస్తుంది జోసెఫ్ 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 గుర్తొస్తున్నాడు ఇంకా ఇంకా చెప్పు లిల్లీ వెరీ గుడ్ మోజెస్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మోజెస్ గుర్తొస్తున్నారు కదా ఈజిప్ట్ ఎవరున్నారంటే జోసెఫ్ వచ్చారు అక్కడ నుంచి ఫ్యామిలీ అంతా వచ్చేసింది ఆ చివరిలో మళ్ళీ మనకి మోజెస్ గుర్తొస్తారు కదా అక్కడ చేసిన చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి అవన్నీ మనకి గుర్తొస్తా ఉంటాయి కదా పిల్లలు అయితే మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది ఐగుప్తులు ఏమైంది పిల్లలు వాళ్ళు చాలా 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 కష్టపడ్డగా చివరికి వచ్చేసరికి అయితే అక్కడ నుంచి వాళ్ళకి విడుదల ఇచ్చారు దేవుడు ఆ విడుదల ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అరణ్య ప్రయాణం చేశారు అలా చేస్తూ చేస్తూ వాగ్దాన భూమి వాగ్దాన పట్టణం అయిన కనాను దేశానికి వాళ్ళు వచ్చేసారు పిల్లలు అయితే ఇక్కడ ఈ ఐగుప్తు అంటే అక్కడ ఏమైపోయారు వాళ్ళందరికీ ఇస్రాయల్ అందరూ కూడా బానిసలాగా అయిపోయి వాళ్ళు అక్కడ భయంకరంగా పనులు చేశారు కదా అయితే పస్కా పండుగ అప్పుడు వాళ్ళకి విడుదల వచ్చింది పిల్లలు అక్కడ నుంచి అప్పుడు దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చాడు వారిలో నివసించునట్లు అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి పిల్లలు వారిలో నివసించునట్లు అంటే ఈ ప్రయాణం చేస్తున్న అంతసేపు ఎవరున్నారు వాళ్ళ దగ్గర దేవుడు అక్కడ ఉన్నాడు అనమాట అక్కడ నుంచి దేవుడు వాగ్దానం ఇచ్చిన కనాను భూమికి ఆ ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చాడు పిల్లలు
ఎక్కడ విడిచిపెట్టల వారితోనే ఉన్నారు దేవుడు. అయితే ఈ ఐగుప్తు ఏంటి పిల్లలు, సాతానికి సాదృశ్యం అనమాట. అక్కడ నుంచి రక్షణ పొందుకున్నారు వాళ్ళు, రక్షణ పొందుకొని వాళ్ళ జీవిత ప్రయాణం కొనసాగించారు. ఎక్కడికి వెళ్ళారు అక్కడ నుంచి? అలాగా వాళ్ళు పరలోక పట్టణానికి వాళ్ళు చివరికి వెళ్ళారు. ఎందుకు అనంటే వాళ్ళు కంటిన్యూస్ గా దేవునితో ఉన్నారు కాబట్టి వాళ్ళు పరలోక పట్టణానికి వాళ్ళు వెళ్ళగలిగారు. తర్వాత ఈ సాతాన్ అనే బానిసత్వంలో నుంచి ఎవరు మనకు విడుదలనిస్తున్నారు? మన కొరకు సిల్వలో మరి రక్తమును కార్చి ప్రాణం పెట్టిన దేవుడు మనకి విడుదల ఇస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి? సాతాన్ బానిసత్వం, దాని తలను చితిక తొక్కేశాడు కదా. అలాంటప్పుడు మనకి ఇచ్చిన రక్షణ పట్టుకొని మనం దేవునితో సహవాసం చేస్తే ఎక్కడికి వెళ్తామని నేర్చుకుంటాం, మనం పరలోకానికి వెళ్తున్నాం కదా. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టిన పిల్లలు. ఆ దేవునితో మనం సహవాసం చేస్తే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. మరొకసారి ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఏంటి అనంటే ఐగుప్తు, ఐగుప్తులోకి జోసెఫ్ వెళ్ళాడు మొదటగా. ఆ తర్వాత జోసెఫ్ ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇంకా అలా 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 స్ప్రెడ్ అయిపోయారు. చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కువ మంది అయిపోయిన తర్వాత అక్కడ ఫరో గారు వాళ్ళని శ్రమలు పెట్టడం ప్రారంభించారు కదా పిల్లలు. వాళ్ళందరినీ చూడండి, ఎన్ని వెట్టి పనులన్నీ చేయించుకుంటున్నారు అనమాట. అక్కడ నుంచి కొంతకాలం అయిన తర్వాత మనకు 10 తెగుళ్ళు తెలుసు కదా. ఈ 10 తెగుళ్ళు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకి గొప్ప విడుదల వచ్చింది. అప్పుడు మోషే గారు ఈ 600,000 కాల్బలాన్ని తీసుకొని ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమైంది పిల్లలు, వాళ్ళు అరణ్యం గుండా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? దేవుడు ఇస్తానన్న చెప్పారు కదా వాగ్దాన భూమి ఏంటి, కనాను ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నారు పిల్లలు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మధ్యలో ఎవరున్నారు పిల్లలు? దేవుడే వాళ్ళకి తోడుగా ఉన్నారు. చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కనాను దేశానికి వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ఐగుప్తు అంటే అక్కడ బానిసలుగా ఉండిపోయారని మనం నేర్చున్నాం కదా. వాళ్ళు చూడండి ఎంత హింసలకు గురి చేస్తున్నారు. వాళ్ళు కొట్టేస్తున్నారు, కొడాలతో కొట్టిస్తున్నారు, బరువు బరు రాళ్లను మోయిస్తున్నారు, బరువు బరు పనులు వాళ్ళతో చేయిస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద పట్టణాలు కట్టారంటే వాళ్ళే కట్టారు పిల్లలు. వాళ్ళు వాళ్ళతోటి అంత పనులు, భారమైన పనులు చేయిస్తా ఉండేవాళ్ళు. అలాంటి ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. ఎలా బయటకు తీసుకొచ్చారు అనంటే పస్కా పండుగ. ఈ పస్కా అంటే పాస్కల్, దాటిపోవుట పిల్లలు. ఆ రోజు ఏమైందనంటే మొట్టమొదటిసారిగా ఈ పండుగ జరిగింది. అక్కడ ఒక గొర్రె పిల్లని వాళ్ళు చంపి దాని యొక్క రక్తాన్ని కడప కొమ్ములకు వాళ్ళు ఇలాగ పూసేవాళ్ళు అనమాట. ఆ రోజు లాస్ట్ లో ఏమైంది, తొలి కుమారులు చనిపోతారు అని చెప్తా ఉంటాడు అనమాట. అయినా కానీ వాళ్ళు కంగారు పడలేదు, అసలు భయపడలేదు. కానీ ఆ రోజు దేవుడు ఏం చేశాడు, ముందుగానే వీళ్ళకి చెప్పాడు ఎవరైతే ఈ గడప కమ్మలకి ఈ రక్తాన్ని పూస్తారో అక్కడ నుంచి మరణదూతం దాటిపోతుంది అని. ఆ రోజు దేవుడు అలాంటి విడుదల ఇచ్చారనమాట. ఎవరైతే రాసిన ఇస్రాయేల్ అందరూ రాసుకున్నారు పిల్లలు, ఆ గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని గడపకి పైన రాసుకున్నారు. ద్వారబంధాలకు రాసినప్పుడు ఏమైంది, ఆ ద్వారబంధాలకు రాసినప్పుడు మరణదూత అక్కడ నుంచి దాటిపోయింది. ఎవరి ద్వారబంధాలకి ఆ రక్తపు ముద్ర లేదు, అక్కడ ఆ ఇంట్లో మరణము సంభవించింది పిల్లలు. ఇలాగా ఈ పస్కా నుంచి విడుదల వాళ్ళకి వచ్చింది అన్నమాట. అయితే ఓకే, మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు పస్కానికి విడుదల? వారిలో నివసించినట్లు మనం అనుకున్నాం కదా ఇందాక, వారిలో నివసించినట్లు. దేవుడు ఏం చేశారంటే వాళ్ళ మధ్యలోనే ఉండేలాగా ఒక ప్రణాళిక చెప్పారు. ఆ ప్రణాళిక ఏంటో మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకే, వాళ్ళు అక్కడ నుంచి అరణ్యంలో ప్రయాణం చేస్తూ చేస్తూ చివరికి ఎక్కడికి వచ్చారు, దేవుడు చెప్పిన వాగ్దాన భూమికి, కనాన దేశానికి వచ్చేసారు. ఇక్కడ ఈ ఐగుప్తు అంటే అక్కడ ఏంటి పిల్లలు, సాతాను బంధకాల్లో వాళ్ళు అక్కడ ఉండిపోయారు పిల్లలు. మనం కూడా అలానే అక్కడ విగ్రహారాధనలకి వాళ్ళు లోనైపోతా ఉండేవాళ్ళు, ఇంకా చెడ్డ పనులు చేస్తా ఉండేవాళ్ళు కదా. అలాంటి బానిసత్వానికి, సాతానికి బానిస అయిపోయారు పిల్లలు. అయితే అక్కడ నుంచి దేవుడు ఏం చేశారు, వాళ్ళకి చేపట్టుకుని బయటికి లాగేశారు. ఆ ఐగుప్తు నుంచి వాళ్ళని కనాను దేశానికి బయటికి చేపట్టుకొని తీసుకొస్తారు. అది రక్షణ అనమాట, రక్షించడం. మనం ఎవరైనా బురదలో పడిపోతే ఏం చేస్తాం, వాళ్ళని చేపట్టుకుని పైకి లాగుతాం కదా. అలాగే దేవుడు ఇస్రాయేలీని అక్కడ నుంచి రక్షించాడు పిల్లలు. రక్షించి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళందరూ జీవిత ప్రయాణంలో ఏమైంది అనంటే, మనందరం కూడా రక్షణ పొందుకున్న మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. చాలా మంది పిల్లలు అయ్యో నేను రాయలేదు, నేను చదవలేదు అనే మాట అనకూడదని చాలా సార్లు మనం చెప్తున్నాం పిల్లలు. రేపటి నుంచి నేను మళ్ళీ ఆ మాట నేను మీ దగ్గర నుంచి వినకూడదు. 300 డేస్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే
ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఉదయాన్నే బైబిల్ రీడింగ్ ఎవరైతే లైన్ లో చదువుతున్నారో వాళ్ళు కనీసం ఈ మెమరీ వర్స్ మీరు చదివితే సరిపోతుంది పిల్లలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు కాబట్టి వాళ్ళ జీవిత ప్రయాణంలో ప్రతిరోజు వాక్యం చదివారు, ప్రార్థన చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోక పట్టణానికి వెళ్ళారు. మరి మీకు ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలని లేదా? ఎవరికైతే అక్కడికి వెళ్ళాలని ఉందో వాళ్ళందరూ ఏం చేయాలా? ప్రతిరోజు వాక్యం చదవాలి, బైబిల్ ప్రార్థన చేసుకోవాలి. మనం ఈ పరలోక పట్టణం కూడా ఎలా ఉంటది, ఏంటి అక్కడ పరిస్థితులన్నీ, అన్ని కూడా మనం ఒకసారి నేర్చుకున్నాం కదా. ఎన్ని గుమ్మాలుంటే అవి ఎలా తయారు చేస్తారు అవన్నీ మనం నేర్చుకున్నాం ఒకసారి. మరి ఆ అందమైన పరలోక పట్టణానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? కేవలం ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. కాబట్టి రెండు పనులు చేస్తే దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం. అయితే ఈ బానిసత్వం అంటే ఏంటి చూడండి పిల్లలు, అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తే ఎవరికి బానిసైపోతున్నాం? మనం సైతానికి బానిసైపోతున్నాం. మనం డాంబీ లెసన్ లో కూడా నేర్చుకున్నాం కదా, చెప్పిన మాట వినకపోవడం వల్ల వంటవాడికి తన ఏమైపోయాడు, బానిస అయిపోయాడు కదా. అలాగే మనం సాతానికి బానిసలు అయిపోతున్నాం. మరి దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల మనం సాతానికి బానిసైపోతాం. అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోవడం వల్ల సాతానికి మనం బానిసైపోతున్నాం. వాళ్ళు చూడ చిన్న వయసులోనే సాతానికి ఎలా బానిసలు అయిపోయారు మరి. కాబట్టి మనం అక్కడ నుంచి తప్పించబడాలంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. అయితే ఆ బానిసత్వం నుంచి ఏసయ్య మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సిలువలో మన కొరకు గాయం నుంది, మన కొరకు రక్తం కార్చి మరి మరి ప్రాణం పెట్టారు పిల్లలు. అంతగా ప్రేమించిన దేవాతి దేవుడు ఎవరు లేరు, ఓన్లీ ఏసయ్య మాత్రమే. మరి అలాంటి ఏసయ్య దగ్గరికి వస్తే మనకి రక్షణ విమోచన వస్తుంది పిల్లలు. అయితే అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే మన ప్రయాణం అంతా ఎట్లా ఉండాలి, దైవ సహవాసం కలిగి ఉండాలి పిల్లలు. దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. ఏసయ్య నా కోసం మరణించారని మీరు ఎరిగి ఉన్నారా పిల్లలు, నమ్ముతున్నారా? కాబట్టి ఏసయ్య నా కోసం మరణించారు అన్నప్పుడు మరి నీ కోసం ఎవరన్నా గొప్ప పని చేస్తే వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేస్తా ఉంటావు కదా. మరి నీ కోసం నువ్వు నరకానికి వెళ్లకుండా ఏసయ్య అంత గొప్ప త్యాగం చేస్తే ఏసయ్య నువ్వు ఎలా వదిలిపెట్టేస్తున్నావు మరి, ఆలోచించు కదా. కాబట్టి మనం ఏసయ్యతో సహవాసం చేయాలి. దేవాతి దేవునితో మనం సహవాసం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం పిల్లలు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రోజు నుంచి ఏసయ్య మన కోసం సిలువలో త్యాగం చేశారు, ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏసయ్యతో సహవాసం మనం విడిచిపెట్టకూడదు. ప్రతిరోజు అలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం పిల్లలు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఏం చేద్దామంటే ఇంకా మీకు ఒకటి నేను చూపించాలని అనుకుంటున్నాను పిల్లలు. అక్క వీడియో ప్లే చేస్తున్నారా? అవును, రావట్లేదా సౌండ్? రావట్లేదు అక్క, సౌండ్ రావట్లేదా? ప్రజ్వల మీకు వస్తుందా? లేదక్క, రావట్లేదు. నిమ్మక్క మీరు షేర్ చేయండి, నొక్కండి. మీరు మూడు చుక్కలు ఉన్నాయి కదా గ్రీన్ స్ట్రిప్ లాస్ట్ లో, మూడు చుక్కలు ఉన్నాయి చూడండి, అక్కడ షేర్ సౌండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, క్లిక్ చేశారా? ఇప్పుడు వస్తుంది అక్క. ఓకే నిమ్మక్క, ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టనా? ఇదిలేనా చూసి తిన్నారా? పర్లేదు, పర్వాలేదులే. థ్యాంక్ యూ.
ఓకే పిల్లలు. ఓకే ఇప్పుడు మనం చూసాం కదా ఇదంతా మనం నేర్చుకోబోతున్నాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రజల వినిపిస్తుందా? ఓకే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అయితే ప్రత్యేకంగా ఈ అరణ్య ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నంతసేపు ఏమైందంటే మన పదాజ్ఞల గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఆ పదాజ్ఞల గురించి మనం నేర్చుకున్నప్పుడు ఈ పదాజ్ఞలు దేవుడు ఎక్కడ ఇచ్చారు? సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చాడు కదా మోషేని పిలిచి. అయితే మళ్ళీ అదే కొండ మీదకి మోషే గారిని పిలిచారు పిల్లలు. మోషే గారిని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడ చాలా 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 పెద్ద మేఘం వచ్చిందన్నమాట. ఆ మేఘాన్ని కూడా ఎవరు చూడలేకపోతాం, దూరంగా ఉన్నారు పిల్లలు అందరు కూడా. అయితే అక్కడ ఏమైంది అని అంటే చూద్దాం. 24 నిర్గమకాండము 24వ అధ్యాయము అక్కడ ఏం రాయబడింది అని అంటే 17వ వచనంలో యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. పిల్లలు ఇక్కడ ఈ కొండ మీద 40 దినములు ఉన్నారు. అప్పుడు దేవుడు ఈ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడారు పిల్లలు. నేను మీ మధ్యలో నివసించునట్టు అని దేవుడు మాట్లాడారు. మీరు అందరూ కూడా ఒకసారి బైబిల్ తెరవండి పిల్లలు. నిర్గమకాండం ఎక్సోడస్ 25th చాప్టర్ 8th వర్స్ ఒకసారి అందరం కలిసి చదువుదాం. అందరం చదువుదాము. 65 పేజ్ నెంబర్ 65 నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఏం చెప్తున్నారా కొండ మీద తీసుకెళ్లి దేవుడు ఏం చెప్పాడు మోషే గారికి అని అంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎక్కడ నివసించాలంట? వాళ్ళందరిలో కూడా నివసించాలని ఇందాక మనం అనుకున్నాం కదా, వారిలో నివసించునట్లు అని తెలుసుకున్నాం కదా పిల్లలు. అందుకని దేవుడు మనందరి మధ్యలో ఉండాలని ఆయన అక్కడ ఒక ఇది కట్టమని చెప్పేసి ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని వాళ్ళకి చెప్పారు పిల్లలు. అక్కడ మోషే గారు ఆ లెక్కలన్నీ కూడా నోవాహ్ గారికి దేవుడు మాట్లాడి ఏం చెప్పారు పిల్లలు, నోవాహ్ గారికి ఆ ఓడ ఎలా కట్టాలి అని, ఎన్ని ఎత్తు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, దానికి ఏమి పుయ్యాలి, ఏ చెక్క వాడాలి అన్ని చెప్పారు కదా. అలాగే ఈ ప్రత్యక్ష గుడారం కూడా తయారు చేయడానికి ఏమేమి చేయాలి అన్ని కూడా ఆ కొండ మీద మోషే గారికి దేవుడు చెప్పాడు పిల్లలు. ఎంతో వివరంగా ఆయన తెలియపరిచారు పిల్లలు. అయితే అక్కడ ఏమి చెప్తున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం నేర్చుకున్నాం కదా. ఇదే ఆ పరిశుద్ధ స్థలము. ఇదే మనం ఇందాక వీడియో మనం చూసాం కదా. దీనిలో మీకు కనిపిస్తున్న ప్రతి పార్ట్ గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఆ లోపల అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ లో, దాని లోపల కూడా ఏమున్నదో మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. కాబట్టి మీరు ఎవరు అశ్రద్ధ చేయొద్దు, మీరందరూ రండి పిల్లలు. ఖచ్చితంగా ఈ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అయితే ఇక్కడ ఏముంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా అని 1 కొరింథీయులు 3:16 వచనంలో ఉంది పిల్లలు. ఎవరు? మీరు దేవుని ఆలయమే అంటున్నారు. మనమే దేవుని ఆలయము. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు మనలో? ఏసయ్య ఉన్నారు. ఏసయ్య మన కొరకు దిగి వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు. మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ఆలయమై ఉన్నాము. మనమే ఇప్పుడు అందరికి వెళ్ళి దేవుని గురించి ప్రకటించాలి. మనలో దేవుడు ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం పిల్లలు? మంచి ప్రవర్తన కలిగి మనం ఉంటాం కదా. మరి ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి ఎంత ప్రేమ పూర్వకం ఒక కుర్చీ వేసి అందులో కూర్చోబెడతాం కదా. అలాంటిది దేవాత దేవుడు దిగి వచ్చి నీ దగ్గర ఉంటాను అని అంటే మరి నువ్వు ఎలా ఉండాలి? నీ హృదయంలో సింహాసనం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి కదా పిల్లలు. దేవుడు నీ దగ్గర ఉంటానని అంటున్నాడు. మరి ఈ రోజు దేవాతి దేవునికి నీ హృదయంలో ఎలాంటి సింహాసనం ఇస్తున్నావు? మంచిగా ఉందా? తుప్పు పట్టేసిందా? మరి మురికి పట్టేసిందా? ఎలా ఉంది మరి ఆ చేరు పిల్లలు? ఒకసారి ఆలోచన చేద్దామా? ఎందుకంటే ఆ హృదయంలో నీలోనే ఏసయ్య ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఏసయ్య నీలో ఉంటే నీ ప్రవర్తన మంచిగా ఉంటుంది. ఏసయ్య నీలో లేకపోతే నీ ప్రవర్తన మంచిగా ఉండదు. ఒకని క్రియల చేతనే వాని నడత మనకి అర్థమైపోతుందని బైబిల్లో ఉంది పిల్లలు. కాబట్టి నీ క్రియలే చెప్తాయి అనమాట నీలో ఏసయ్య ఉన్నారా లేరా అనేది. కాబట్టి ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు చెప్తున్నాడు నీలోనే నేను ఉంటానని, మీ మధ్య నేను
ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం నెక్స్ట్ టైం నుంచి ఈ ప్రత్యక్ష గుడారం పూర్తి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఇప్పుడు మనకి దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు మధ్యలో ఆయన అక్కడ ఉన్నారు, ఈ రోజు వాక్యము మన మధ్యలో ఉంది కాబట్టి మనలోనే దేవుడు ఉన్నాడు, మనతోనే దేవాది దేవుడు ఉన్నాడు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఒక ప్రత్యేకించబడిన వారం కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి, కానీ మనలో ఎటువంటి అపరిశుద్ధత ఉండకూడదు. మరి ఇక్కడ కంఠవాక్యం ఏంటి పిల్లలు? మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు. మరి చక్కగా మీరు ఈ కంఠవాక్యాన్ని కూడా మీరు నేర్చుకోండి పిల్లలు, నేర్చుకుంటారా? ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. నేను మీకు ఇది నేను మీకు అందరు కూడా మన గ్రూప్ లో నేను పెడతాను పిల్లలు, కాబట్టి మీరు చక్కగా దాన్ని చూడండి, మీ కంఠవాక్యాన్ని మీరు నేర్చుకోండి పిల్లలు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయిన వాడు ఎవరు? దేవాతి దేవుడు. ఆ దేవుడు మీ మధ్యలో నేను నివసిస్తానని చెప్తున్నాడు. ఎందుకు నివసిస్తానన్నాడు? ఏంటి ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం రాబోయే రోజుల్లో మరి నెక్స్ట్ పార్ట్స్ లో మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు, సరేనా? మరి మీరు అందరు కూడా ఖచ్చితంగా వాక్యం నేర్చుకోండి. మీకు మీరు చక్కగా ఇది కూడా పెడుతున్నాను, మీరు డ్రా చేసుకొని మీరు చాలా చాలా బాగా డ్రా చేస్తున్నారు, మీరు చేసుకొని చక్క కలరింగ్ కూడా చేసుకొని మీరు రండి పిల్లలు, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ఈ రోజు మనం చక్కని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ వాక్యాన్ని మీ హృదయంలో మీరు భద్రపరచుకోండి, ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఓకే, ఓకే, మనం ఏం చేద్దాం ఈ రోజు? చక్కని దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకున్నాం కదా. ఐగుప్తులో ఉన్న బానిస తత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విడుదల ఇచ్చి కనాన దేశానికి తీసుకొచ్చాడు. ఈ కనాన దేశానికి వెళ్ళేటప్పుడు అరణ్య మార్గంలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ కూడా దేవుడు వివరిస్తా మనకేం చెప్పాడు? ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి, నేను అందులోనే నివాసం చేస్తాను, మీ మధ్యలో నేను ఉంటాను, మీతో నేను ఎప్పుడు నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు మన మధ్యలో ఏసై ఉన్నాడు, ఆ దేవత దేవుడు మనం అందరం చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు, సరేనా? మీరు అందరు కూడా కంఠవాక్యాన్ని మీ నోట్స్ లో రాస్తున్నారనే అనుకుంటున్నాను. రేపు మీరు వచ్చినప్పుడు నేను రాయలేదక్క, నాకు టైం లేదక్క అనకూడదు. ప్రతి ఒక్కరు కూడా మీ నోట్స్ లో మీరు రాసుకోండి పిల్లలు. ఓకే, ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణపుత్రమైన మా ప్రభువ, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మమ్మల్ని తండ్రి సాతాను వానిసత్వం నుంచి విడుదల చేయడానికి ప్రభువా మా కొరకు తండ్రి రక్షకుడుగా దిగివచ్చావు ప్రభువా, అందుని బట్టి నీకు వందనములయ్యా. మా కొరకు సిల్వలో బలి అయిపోయిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. ప్రాణం పెట్టి తండ్రి తిరిగి లేచినవాడా నీకు స్తోత్రములు. నీ సజీవుడిగా ఉన్నవాడా నీకు స్తోత్రములు. మా మధ్య సంచారం చేయించినవాడా నీకు స్తోత్రములు. తండ్రి తండ్రి మమ్మల్ని చూచుచున్నవాడా నీకు స్తోత్రములయ్యా. మాకు సహాయం చేయించినవాడు నీవే, అందుని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్య భాగాన్ని మా హృదయంలో భద్రపరచండి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి ప్రభా మేము ప్రతిరోజు నేర్చుకునవలసింటుండగా తండ్రి మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడి సరి చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి తండ్రి ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించిన మా తండ్రి నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానయన్న మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మేడి మాకు దయచేయుము, మా రుణాలను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించుము, తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us the daily prayer, forgive us trespasses, mean not to remember, but give us the name for thy skin and the power and the gold forever and ever. Amen. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రిత్వ దేవుని సహవాసము మనందరికి నిత్యము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్ బెనిటానియా. ప్రైజ్ ది లార్డ్ మిన్ని అక్క. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ యు. రూటెన్ చా హోమ్వర్క్ చేశారా? వెరీ గుడ్. Very good, Ruth. Very good, Joy. God bless you, Nana. Akka, I'm a little bit of a friend. Akka,
కొత్త ఫ్రెండ్స్ హాయ్ కొత్త ఫ్రెండ్స్ పేరు చెప్తావా బలే చదువుతున్నారా అదా మీరు హాయ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నీ పేరు రామ్ రాజా Samuel. Samuel. Okay, very good, Nana Samuel. Welcome to Sunday school. Ruth. Very good, Ruth Tali. Very good, Joy. Very good, Nana. Nee per chap Tali? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Chintali. Nee peru? Melissa. Melissa. Wow, super. Very good. Next. Praise the Lord. ఇంకా చిన్న తల్లి ఓకే ప్రైస్ ది లార్డ్ నీ పేరు సెలీనా ఏ సెలీనా 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 ప్రియా ప్రైస్ ది లార్డ్ తల్లి వెరీ నైస్ గుడ్ టు మీట్ యు వెల్కమ్ టు కిడ్స్ క్లాస్ సెలీనా అన్నా ఇంకో సెలీనా ఇంకో ఫ్రెండ్ వచ్చింది చూడు నీకు నెల్లూరు.